దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న భారత్ బంద్కు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా మద్దతు తెలుపుతుందని జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు తెలియజేశారు. భారత్ బంద్లో పాల్గొనేందుకు బీసీ సంఘ కార్యాలయం నుండి కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజా సంఘాల నాయకులతో కలిసి బీసీ సంక్షేమ సంఘం నాయకులు బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు మాట్లాడుతూ ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తుందని, పెద్ద నోట్ల రద్దు దగ్గర నుండి నేటి విశాఖకు ప్రైవేటీకరణ వరకు ప్రతిదీ సామాన్య ప్రజలను ఆర్థికంగా కృంగదీసేలా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, అధికార ప్రతినిధి దేవరంపాటి శ్రీదేవి, పట్టణాధ్యక్షులు పందిటి శ్రీనివాస్, జిల్లా యూత్ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరిగే భారత్ బంద్లో మా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు మేరకు ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నేను ఈ భారత్ బంద్కి పూర్తి సహకరిస్తూ మద్దతు ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారు 2014 ఎంతో ఆశ పెట్టుకున్నారు, కానీ ఆశల్ని వమ్ము చేస్తూ ఈరోజు ప్రతి విషయంలోనూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఇది ప్రజాప్రభుత్వం కాదు, బడా వ్యాపారస్తుల బీజేపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నిరంకుశత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి నష్టాల్లో ఉందంటే ఎంతవరకు సబబో ఒక్కసారి అందరూ ఆలోచించండి. ముఖ్యంగా వివిధ ముందు తెలుగు రాష్ట్రాల స్థానిక గవర్నమెంట్లు కూడా నరేంద్ర మోడీ యొక్క విధానాలను ఏ విధంగా ఉన్నాయి, ప్రజల కోసం పనిచేయవలసిందిగా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఇంకా ఏ విషయంలో అయినా కానీ కేశవ శంకర్రావు గారు మీకు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆటలు ఇక సాగనివ్వం. బీసీలంతా ఒకటయ్యి